హాయ్ ఆల్, వెల్కమ్ టు 3K ఆర్గానిక్ సీడ్స్. ఈరోజు మనది 100th వీడియో అండి, అంటే 100th వీడియో. అందుకని మీకు ఈరోజు యాత్ర గురించి చెప్తున్నాను. అంటే 20 రోజుల క్రితం నేను చార్ధామ్ యాత్ర చేసుకున్నానండి. ఆ యాత్ర విశేషాలు, దర్శనాలు అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్గా నేను వెళ్ళింది రిషికేష్. రిషికేష్ శివుని టెంపుల్ అండి. ఆ రిషికేష్లో మీకు ఫోటోలో కనపడుతుంది కదా, అది లక్ష్మణ జూలా అంటారు అది. ఆ తర్వాత యమునోత్రికి హెలికాప్టర్లో బయలుదేరాము. ఆ హెలికాప్టర్ చాలా భయం వేసిందండి, ఫస్ట్ టైం ఎక్కాను కానీ చాలా బాగుంది. ఇలా పల్లకిలో నేను కూడా వెళ్ళానండి. చూడండి ఇలా నలుగురు తీసుకెళ్తున్నారు. యమునోత్రి చాలా కష్టంగా ఉందండి. చూడండి యమునా నది ఎలా ప్రవహిస్తుందో. చాలా పైకి వెళ్ళాము. ఇక్కడ ఆ దార పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, అంటే మేము వెళ్ళే దారిలో తీసిన వీడియో అండి ఇది. చూడండి ఎక్కడి నుంచి మేము ఆ లోయలో నుంచి రావడం జరిగిందో. చాలా చాలా కష్టంగా ఉందండి ఈ నడక దారి. నేనైతే పల్లకిలో వచ్చాను. ఇది పైకి వెళ్ళటానికి 6 కిలోమీటర్లు అంటండి. వెళ్ళటానికి 6 కిలోమీటర్లు, రావటానికి 6 కిలోమీటర్లు. వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే దారి అండి, అది కూడా చాలా చిన్న దారి. చూస్తున్నారు కదా మీరు ఎంత టఫ్గా ఉందో. ఇదే మన యమునా నది అండి. చూడండి ఎంత ప్రవాహం ఎలా ఉందో. ఇంతకన్నా ఇంకా పైకి వెళ్ళటానికి లేదు. ఇదే అండి, ఇక్కడే అందరూ స్నానాలు చేయడం, అమ్మవారికి మన చీరలు ఇవ్వటం. అందరూ ఆ చీరలు అక్కడ నదిలో వేసేస్తుంటే చూడండి ఎలా ప్రవాహంలో చీరలు వచ్చేస్తూ ఉన్నాయో. ఇదే మన యమునోత్రి అండి. అక్కడ నుంచి మంచు పర్వతాలు కరిగి యమునోత్రి ఇలా కిందకు వస్తుందండి. చూడండి ఎంత కొండ మీద నుంచి కిందకు వస్తుంది, ఎంత హైట్ ఉంది చూడండి. ఇంకా అంత హైట్ వెళ్ళలేము మానవ మాత్రం. అది కొన్ని మంచు కొండలు కనిపిస్తున్నాయానికి, ఆ మంచు కొండల నుంచి కరిగి అక్కడి నుంచి యమునోత్రి ఇలా కిందకు వస్తుంది మన యమునా నది. గొప్పది కదండి మన ట్రెడిషన్. అసలు పంచుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైన ప్రదేశానికి వచ్చానని నాకు వచ్చాక రాత్రమేమో. ఎవరికి వీలైతే వారు చేసుకోండి. చాలా కష్టంగా ఉంది యమునోత్రి, కానీ మన జన్మలో ఒక్కసారైనా మనం దర్శించుకోవాలండి యమునోత్రి. ఇదే యమునోత్రి గుడండి, అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అందరూ ఇక్కడ దర్శనం చేసుకోవాలి.
అక్కడ స్నానం అయిన తర్వాత వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళు అంటండి చూడండి, ఇక్కడే చల్ల నీళ్ళు, ఇక్కడే వేడి నీళ్ళు. అమ్మవారి కింద వేడి నీళ్ళు ఉన్నాయి. అటు సైడ్ చల్లగా ఉన్నాయి, ఇటు సైడ్ చాలా చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఆ వేడి నీళ్ళు గ్రేట్ కదండి. యమునోత్రి దర్శనం చాలా బాగుందండి. ఇంకా తిరుగు ప్రయాణం చేస్తున్నాము, సేమ్ అదే పల్లకిలో వెళ్తున్నాము. ఎవరికి వీలైతే, ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారి ఒక్క జన్మకి యమునోత్రి దర్శనం చేసుకోవాలండి. ఈ చాధామ్ యాత్రలో అన్నిటికైనా కష్టమైన యాత్ర ఈ యమునోత్రి యాత్రే అండి. ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నారు అమ్మవారు, ఆ వాటర్ మనం ముట్టుకోవడానికి వెళ్ళడానికే చాలా దూరం ఉంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. చూసారా మంచు కొండలు కనపడుతున్నాయండి. వావ్, ఎక్స్పీరియన్స్ అండి, అద్భుతం, చాలా బాగుందండి. రియల్గా చూస్తుంటే మంచు కొండలు మంచు కొండలండి, ఇవన్నీ ఐస్. ఇప్పుడు మా పయనం గంగోత్రి నదికండి. గంగోత్రికి కూడా హెలికాప్టర్లోనే వెళ్తున్నాము. చూడండి మంచు కొండలు ఎలా కనపడుతున్నాయో. హెలికాప్టర్ పైకి వెళ్ళిన తర్వాత మంచు కొండలు తెల్లగా చాలా అందంగా ఉన్నాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది గంగోత్రి నదికి. మీకు ఆ గంగోత్రి నది కూడా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అదంతా మంచు పర్వతం అండి, అదంతా మంచు మంచు పర్వతాలు. గంగోత్రి దగ్గర మేము దిగిన పక్కన రిసార్ట్ పక్కనే అండి రోజెస్. ఎంత బాగున్నాయి చూడండి, నా మనసు అసలు పులకరించిపోయింది ఆ రోజెస్ చూశాక. సేమ్ అలాగే పక్కనే యాపిల్ కనపడింది. చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా యాపిల్, ఫ్లవర్స్, రోజెస్ అలా కనపడుతూనే ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇదే నా దగ్గర కూడా యాపిల్ చెట్టు ఉంది. సో ఈ ఫ్రూట్సే వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్ ఏంటో చూసారా, ఆల్రెడీ ఇది వీడియో అయిపోయింది మన దగ్గర. హైడ్రాంజియా అక్కడండి, ఎన్ని బ్లూమ్స్ ఉన్నాయంటే హైడ్రాంజియా. మీకు ఆల్రెడీ వీడియో నేను యూట్యూబ్లో అయిపోయింది, మన వీడియో చూసారు కదా హైడ్రాంజియా. మనకి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయండి, ఒకటి రెండు. అక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా. అసలు ఆ ఫ్లవర్స్ చూస్తుంటే అబ్బా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు విపరీతంగా బ్లూమ్స్ ఉన్నాయండి. చెట్టు కూడా చాలా విస్తీర్ణంగా ఉండి ఫుల్ బ్లూమ్స్తో ఉన్నాయి. భగీరథ నది అంటండి, అలకనంద అండ్ భగీరథ కలిస్తే గంగా నది అవుతుంది. సో ఇది ఫస్ట్ వచ్చేది భగీరథ నది, ఇది కలిసి అలకనంద నదిలో కలిసి అది గంగా నది అవుతుంది. గంగా నది చూడండి ఎంత పరవాళ్ళు తొక్కుకుంటూ ఉందో, చాలా చూడండి అసలు ఎంత స్పీడ్ వాటర్ వాటర్ వచ్చి వచ్చి అక్కడ ఉన్న పంటలు కూడా చాలా ఉంటాయి. సరే ఎంత బాగుందో, ఇదే గంగా నది ఇలా ప్రవహిస్తుందో. గంగోత్రి ఇదేనండి గంగోత్రి నది, ఇక్కడి నుంచో ప్రవహిస్తుంది. అంత కొండల దగ్గర నుంచి ఎక్కడో కొండల్లో నుంచి వచ్చి గంగా నది పరవళ్ళు చూడండి, ఇదేనండి గంగోత్రి. గంగా నది పరవళ్ళు తొక్కి వస్తుందండి. భగీరథుడు అనే ఋషి గంగ కిందకు రావడానికి తపస్సు చేశాడండి, ఆ చేసిన ప్లేసే ఇది చూడండి. భగీరథ ఋషి గంగాదేవి కిందకి రావడం కోసం తపస్సు చేసిన ప్లేస్ ఇది.
ఇదే గంగోత్రి అమ్మవారి టెంపుల్ అండి. అక్కడ మనము మునకలు మునిగిన తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. లోపల ఫొటోస్ తీయడానికి లేదు, అందుకే పైపు ఫోటోస్తున్నాను. ఇప్పుడు పయనం కేదార్నాథ్. ఇది నేను దర్శించుకునే జ్యోతిర్లింగాల్లో ఆఖరి జ్యోతిర్లింగం అండి. ఈ కేదార్నాథ్ దర్శనంతో నాకు 12 జ్యోతిర్లింగాలు అయిపోతాయి. సో ఆ ఆనందంతోనే ఈ జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఎత్తు మీద ఉన్నారు స్వామి. చుట్టూర్త మంచు కొండలు, ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇక్కడ చాలామందికి ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే చాలా అంటే చాలా ఎత్తు మీద ఉన్నారు స్వామి. చాలా రష్గా కూడా ఉందండి. ఇదేనండి కేదార్నాథ్ గుడి. మన శివయ్య ఇక్కడే ఉన్నారు, లోపలికి వెళ్తున్నాము. ఓం నమ శివాయ. సరే అండి, స్వామి ఎంత ఎత్తున మంచు కొండల్లో ఉన్నారు. స్వామి ఉన్నది ఇక్కడే అండి, ఈ మంచు కొండల మధ్యలో కేదార్నాథ్. ఓం నమ శివాయ. స్వామి లోపల ఉన్నారండి, వెళ్ళబోతున్నాము. దర్శనం అయ్యాక మీకు మళ్ళీ చెప్తాను. ఓం నమ శివాయ. స్వామి దర్శనానికి వెళితే స్వామి మెళ్ళ ఉన్న రుద్రాక్షలు ఇచ్చారండి. ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యానో, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఒక విషయం తెలుసా అండి, మీకు ఇది కనపడేది ఏంటో, బ్రహ్మకమలం. అంటే కేదార్నాథ్లో ఒకటే ఒకటి సంవత్సరానికి వచ్చే ఒరిజినల్ బ్రహ్మకమలం అండి ఇది. నాకు తెలిసి మనం ఎవ్వరం చూడలేదు, ఈవెన్ నేను కూడా చూడలేదండి. అక్కడున్న పంతులు గారిని రిక్వెస్ట్ చేస్తే మనకి ఈ బ్రహ్మకమలం చూసే అవకాశం ఇచ్చారు. ఎంత అదృష్టమో కదండి. ఆయన కొన్ని పిక్స్ కూడా షేర్ చేశారు, ఆ పిక్సే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్న పిక్స్. ఎంత మంచు కొండల్లో స్వామి ఎంత బాగున్నారంటే అండి, చాలా విశాలంగా ఉంది టెంపుల్. ఆ టెంపుల్లో ఇలా దర్శనం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా పుణ్యం అనిపించిందండి. దానికి తోడు మేము చాలా ఇవి మన బిల్వపత్రాలు తెచ్చామండి మా గార్డెన్లో నుంచి. ఏకబిల్వం, త్రిబిల్వం, మహాబిల్వం, ఆ బిల్వాలన్నీ ఇక్కడ సమర్పించాను. చాలా అంటే చాలా అదృష్టంగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నారో స్వామి లైటింగ్లో. అక్కడ వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు పంతులు గారు ఫోటో తీసి నాకు పంపించారు. మేము వచ్చిన తర్వాత వర్షం పడిందంటండి. అలాగే పంతులు గారు నాకు నైట్ వ్యూ ఫోటో చూపించారండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో నైట్ వ్యూ కదండి, చాలా బాగుంది కదా. ఓం నమశివాయ. ఇప్పుడు వెళ్ళేది బద్రీనాథ్ టెంపుల్ అండి. ఈ బద్రీనాథ్ టెంపుల్లో విష్ణుమూర్తి ఉంటారు. ఈ బద్రీనాథ్ టెంపుల్తో చార్ధామ్ యాత్ర పూర్తవుతుందండి. నేను అనుకొని వచ్చినది చార్ధామ్ యాత్ర, కాకపోతే అనుకోకుండా ఋషికేశ్ చేసుకున్నాను. ఈ చార్ధామ్ యాత్ర తర్వాత హరిద్వార్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. చక్కగా వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. మీకు హరిద్వార్లో ఉన్న గంగారతి కూడా చూపిస్తానండి. బద్రీనారాయణ అంటారంటండి ఇక్కడ, జై బద్రీనారాయణ అంటారండి. చూసారండి జై బద్రీనారాయణ స్వామి ఎంట్రన్స్ అండి, అందంగా ఉంది ఎంట్రన్స్. చూసారా ఎంత అందంగా ఉందో, గంట కూడా మోగుతుందండి. మీ అందరికీ దర్శనం అయిపోయింది. బద్రీనాథ్ టెంపుల్ అండి, బద్రీనాథ్ టెంపుల్. ఓం బద్రీనాథ్కి జై, నారాయణాయకి జై. ఇక్కడ నారాయణులు ఉన్నారు, లోపల తీయడానికి అవ్వలేదండి. ఇదే
ఇదిగోండి గాలి గోపురం దర్శనం చేసుకోవచ్చు బద్రీనాథ స్వామి ఉంటారు అంటే నారాయణుడు చాలా బాగుంది దర్శనం ఇక్కడ కూడా అన్ని బిల్వ పత్రాలు ఇచ్చానండి అమ్మవారు అలకనందాదేవి అండి మన బద్రీనాథ టెంపుల్ పక్కనే ఉంటారు అలకనందాదేవి వీటితో ఈ నాలుగు యాత్రలు అయిపోయాయండి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ నాలుగు చార్ధామ్ యాత్ర అయిపోయాయి హరిద్వార్లో ఉన్నానండి ఈ హరిద్వార్ గంగా నది చూడండి హరిద్వార్లో గంగా నది ఎంత పరవళ్ళు తొక్కుతుందో హరిద్వార్లో ఉన్న గంగా నది గంగారతి జరుగుతున్న ప్లేస్ అండి ఒక పూజ కూడా చేయించారు నాతో ఇప్పుడు గంగా హారతి కూడా నేను ఇస్తున్నాను మీకు అది నేను చూపిస్తాను తీస్తాను వీడియో ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి చాలా మంది లక్షల్లో ఒక లక్ష పైనే ఉంటారండి గంగా హారతి చాలా అద్భుతంగా జరిగిందండి చాలా ప్రశాంతంగా ఇచ్చాను గంగా హారతి నా జన్మ ధన్యమైంది 12 జ్యోతిర్లింగాలు అయిపోవడం గంగా హారతి ఇవ్వడం చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఈ చార్ధామ్ యాత్ర అండ్ రిషికేష్ హరిద్వార్ చాలా అన్ని దర్శనాలు అద్భుతంగా అయ్యాయి అలాగే బ్రహ్మ కమలాన్ని చూడగలిగాను అది ఫోటోలోనే లేండి రియల్గా కాదు అన్నీ చాలా అద్భుతంగా జరిగాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ యాత్ర మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ 3K ఆర్గానిక్ సీడ్స్